రైట్ బుల్టెల్లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే క్యాట్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్లకు ఊరట దక్కలేదు. ఐఏఎస్లు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఐఏఎస్లు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింది హైకోర్టు. ముందుగా ఆయా ఐఏఎస్లకు కేటాయించిన రాష్ట్రంలోనే రిపోర్ట్ చేస్తే ఆ తరువాత ఏ సమస్యలున్నా వింటామని సూచించింది. ఈ క్రమంలోనే 15 రోజుల సమయం ఇవ్వాలని ఐఏఎస్ల తరపున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. అంతేకాదు ఇలాంటి వ్యవహారాల్లో స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్లను రిలీవ్ చేసేందుకు 15 రోజుల సమయం కావాలని 2 రాష్ట్రాల డీఓపీటీలను కోరామని ఐఏఎస్లు తరపున న్యాయవాది విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. కేంద్రం తరపున అదనపు సాలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి ధర్మాసనం చివరకు ఐఏఎస్ల అధికారుల పిటిషన్స్ను కొట్టివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లపై హైకోర్టు తీర్పుపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, గుడ్ ఈవినింగ్. ట్రిబ్యునల్ సంబంధించిన సవాల్ చేస్తూ ఉత్తర్వులను లంచ్ మోషన్ పిటిషన్ కూడా పలువురు ఐఏఎస్లు కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే చాలా వాదనలు కూడా కొనసాగాయి. కంపల్సరిగా రిపోర్ట్ చేయాల్సిందిగా దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో కంపల్సరిగా రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే ఈ యొక్క అంశాన్ని పొడిగించుకుంటా పోతే ఇది ఎప్పటి వరకు కూడా తీరదు, కాబట్టి కంపల్సరిగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన దాని తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టులో తాము వింటామని చెప్పి కూడా న్యాయవాదికి చెప్పింది. చెప్తూ యొక్క వీరు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏపీకి సంబంధించిన వారంతా కూడా డిఓపీటీకి సంబంధించిన రిపోర్టు ఆధారంగా రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు వీళ్ళని రిలీవ్ చేయాలంటే ఐఏఎస్ కావచ్చు 15 రోజుల సమయం కావాలని చెప్పి కూడా హైకోర్టులో ఈ యొక్క దీనిపైన తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఒక మెమో కూడా దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము మొదటగా దీంట్లో వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని తర్వాత సమస్యల పైన కూడా వింటామన్నది. దాని తర్వాత దీనికి సంబంధించి వీళ్ళు రిపోర్ట్ చేసిన దాని తర్వాత కూడా మరోసారి యొక్క ట్రిబ్యునల్ సంబంధించిన సవాల్ చేస్తూ మరోసారి దీనిపైన వాదనలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.